గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం సీఆర్ గారు, మీ ముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి మిత్రులు ధర్మారెడ్డి గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నాగూర్ల వెంకన్న గారు, లింగంపల్లి కిషన్రావు గారు, రాజయ్య యాదవ్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈ సభకు హాజరైనటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి నమస్కారాలు. కాలాతీతమైంది. ఈరోజు 15 నియోజకవర్గాల్లో సభలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా నేను వరంగల్ పట్టణానికి వెళ్ళాలి. ధర్మారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు, మీకు కావాల్సిన అభివృద్ధి గురించి వారు చెప్పినారు. అన్నీ కూడా సమంజసమైనటువంటి కోరికలే. తప్పకుండా భవిష్యత్తులో వారు అడిగిన పనులన్నీ చేసి పెట్టడానికి నేను తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నా. ఎలక్షన్లు వచ్చినప్పుడు అలవోకగా ఆషామాషిగా ఏదో తంతు కోసం ఓట్లు వేయద్దు. ఆ పని బంధు పెట్టాలి. అది బంధు కానంతకాలం ప్రజాస్వామ్యంలో ఆశించిన ఫలితాలు రావు. ఎలక్షన్లలో పార్టీలు అభ్యర్థులు గెలవడం ముఖ్యం కాదు, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలిచే స్థాయి రావాలి. అది ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి పరిణతి. అది వచ్చినాడు రాష్ట్రం దేశం బాగుపడుతుంది. కాబట్టి నా ప్రార్థన మీ అందరితోని, ఆగమాగమై ఓట్లు వేయదు. అన్ని పార్టీలు వస్తాయి, మాట్లాడుతున్న ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా. నేను మాట్లాడే మాట కూడా మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి. ఇతర పార్టీలు మాట్లాడితే కూడా చర్చ పెట్టాలి. ప్రజలకు ఏది మేలవుతుందో ఆ నిర్ణయం తీసుకునే దిశగా మీరు ఓట్లు వేయాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది. మీ అందరి ముందున్న విషయాలు, ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు, ఏం పెద్ద గందరగోళం లేదు. ఎలక్షన్లో ఎవరున్నారు బరిలో, పోటీలో ఎవరున్నారు? ఒక పక్కన కాంగ్రెస్, టీడీపీ కూటమి కట్టి ఉన్నారు. 58 ఏళ్ళు ఆ రెండు పార్టీలే పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని 58 ఏళ్ళు. ఇంకో పక్కన ధర్మారెడ్డి గారు టీఆర్ఎస్ పక్షాన 15 ఏళ్ళు ఉద్యమం చేసి పానాలకు దిగిచ్చి తెలంగాణ సాధించి 4 ఏళ్ళు పాలన చేసినటువంటి పార్టీ ఇంకో పక్కన ఉన్నది. ఇద్దట్లో ఎవరిని గెలిపించాలని నిర్ణయం మీరు తీసుకోవాలి. నేను చెప్పే విషయాలు మీ ముందున్నాయి, మీ గ్రామాలలో ఉన్నాయి. నేను ఎక్కడనో వేరే రాష్ట్రంలో అమెరికాలో జరిగే కథ చెప్తలేను, మీ ఊళ్ళలో మీ ముందున్న మాటలే నేను చెప్తా ఉన్నా. ఇంతకుముందు 58 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఆ రోజు కరెంటు ఎట్లా ఉండే, ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా పేదలకు సంబంధించిన సంక్షేమం ఆ రోజు ఎట్లా ఉండే, ఆ రోజు పెన్షన్ ఎంత ఇచ్చేది, ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తూ ఉన్నారు, ఆ విషయం మీరు ఆలోచన చేయాలి. చరిత్రలో కని విని ఎరగని ఊహించని కార్యక్రమాలు, అత్యంత మానవీయ కోణంలో మానవత్వంతో కూడుకున్న కార్యక్రమాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. పెన్షన్లు ఉన్నాయి మీ కళ్ళ ముందు, కరెంటు ఉన్నది, మిషన్ భగీరథ మంచినీళ్ల పథకం మీ కళ్ళ ముందే జరుగుతున్నది, ఇంకో కొద్ది రోజులైతే కంప్లీట్ అయిపోతుంది, ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది, అది కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఊహించలే చరిత్రలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచి శుద్ధమైన నీళ్లు ఇస్తారని చెప్పి ఎవరు కూడా కళ కనలే. అదేవిధంగా అమ్మాయి పెళ్లి జరిగితే 1,110,000 రూపాయలు ఇస్తారని మన జీవితంలో అనుకున్నామా? ప్రభుత్వాలు ఇచ్చినాయా? ఇయ్యలే, కానీ ఇప్పుడు ఇస్తున్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, మహిళలు ప్రసవానికి పోవాల్సి వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు మితిమీరిపోయి అనవసరమైనటువంటి అబార్షన్లు కానీ ఆపరేషన్లు కానీ చేసినారు, ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ఆ దుస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ని బాగైనాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. హాస్పిటల్కి పోతే అమ్మాయి ఉడితే 13,000 రూపాయలు ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి
అమ్మఒడి వాహనంలో తీసుకొచ్చి ఇంటి దగ్గర తీస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీ గ్రామాలలో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి మీ గ్రామంలో ఉంది, పెన్షన్లు మీ గ్రామంలో ఉన్నాయి, కరెంటు మీ గ్రామంలో ఉంది, మిషన్ భగీరథ మీ గ్రామంలో ఉంది, రైతు బంధు వర్గాల నియోజకవర్గంలో రైతులు ఎక్కువ, వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ. రైతు బంధు కార్యక్రమం గతంలో నీటి తీరువాలు వసూలు చేసినారు, దాన్ని అంతా కూడా రద్దు చేసినాం. వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ లేకుండా మాఫీ చేసినాం. అదేవిధంగా రైతు బంధు ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడ లేదు, ఇండియాలో కాదు, భారతదేశంలో కాదు, ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ కూడా రైతు బంధు స్కీమ్ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా దాన్ని మించి రైతు బీమా, ఒక ఎకరమున్న రైతు కానీ అర్ధ ఎకరమున్న రైతు కానీ ఆయన చనిపోతే, సహజంగా చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద వస్తాయి. ఎక్కడ పైరవి చేసే అవసరం లేదు, ఆఫీసులకు తిరిగే అవసరం లేదు. వారం లోపు 10 రోజుల లోపు డబ్బులు తెచ్చి వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం. ఇవి కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎక్కడో జరిగే విషయాలు నేను చెప్తలేను. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఒక 3,400 మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 4 సంవత్సరాల స్వల్పకాలంలో మేము సాధించినాం, మీ కళ్ళ ముందు పెట్టినాం. గతంలో కరెంట్ ఎట్లా ఉండే, ఎన్ని మోటార్లు కాలినాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి, ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలుసు. రాత్రి కాబలా కాసి మోటార్లు పెట్టి పాములు తేలు కుట్టిన విషయం కూడా మీకు తెలుసు. కానీ ఈరోజు ఆ దుస్థితి లేదు. దర్జాగా రాజుల్లాగా 24 గంటలలో మీ ఇష్టం ఉన్నప్పుడు కరెంటు పెట్టుకోవచ్చు. ఒక ఆయన ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని పుణ్యాత్ముడు, ఆయన మాట్లాడిండు, మీకు తెలంగాణలో తెలివి లేదు, మాకే తెలివితేటలు ఎక్కువన్నాయి, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే మీ కరెంటు ఉండది, సిమ్మంచికట అయిద్దని చెప్పి శాపం పెట్టి. కానీ ఇలా నేను గర్వంగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా, భారత విద్యుత్ శక్తి ప్రాధికార సంస్థ ఇండియన్ ఎలక్ట్రికల్ అథారిటీ వాళ్ళు డిక్లేర్ చేసినారు 10-12 రోజుల కింద. ఏమని, తలసరి సగటు వినియోగంలో, విద్యుత్ వినియోగంలో మొత్తం భారతదేశంలో జాతీయ సగటును కూడా మించి విద్యుత్తు వాడుతున్న రాష్ట్రం ఇండియాలో 1 తెలంగాణ రాష్ట్రం అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసినారు. మనందరం కూడా గర్వం, సంతోషం. 3 ఏళ్ళ నాడు మన గతే ఉండే, ఇలా ఏ విధంగా ఉన్నాం, ఏ పద్ధతిలో ఉన్నాం. మనిషి చచ్చిపోతే కూడా పీనుగును కాలేస్తే స్నానాలు చేయాలంటే పైరేవులు చేయాలి, ఎమ్మెల్యేలు లోకల్ లీడర్లు అన్నా ఒక 1/2 గంట ఇడివే స్నానం చేయాలని బతిలాడిన పరిస్థితి మన కళ్ళ ముందే జరిగింది. మీరందరూ కూడా చూసింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. దర్జాగా ఎప్పుడంటప్పుడు ఇవాళ పని బట్టి వాళ్ళు అవసరాన్ని బట్టి పంటను బట్టి 24 గంటలు పారించుకోవచ్చు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇవన్నీ ఊరికే ఆశామాషిగా కావు, నోట్ల మాటలు చెప్తే కావు, డంబాచారం చెప్తే కావు. ఈరోజు కూడా నా దగ్గర నా సెల్ఫోన్లో, నా ఐప్యాడ్లో, ఆఫీసులో నా కంప్యూటర్లో పొద్దాకా మానిటర్ చేస్తూ ఉంటాం. కొత్తగూడెంలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది కరెంటు, రామగుండంలో ఎంత అవుతున్నది, కేంద్ర వాటా ఎంత వస్తున్నది, ఎక్కడెక్కడికి ఎంత సప్లై అవుతున్నది, వీటన్నిటినీ కూడా మానిటర్ చేసి పొద్దాక తెలందాక కాపలా ఉంటే మనకు కరెంటు వస్తున్నది, ఊరికే రాదు. కాబట్టి ఏందా పరిమాణం లే, ఎవలా ఏం ఆపా, అడవ లేడర్ లేడా ఆయన ఆపనండి, ఏదో నేను మోతున్నాడు నువ్వు మోతుకున్నావు, ఏమవుతావు నీ ఊవా, ఏమని కావాలా, ఏ కొండన కానీ ఏ కొండ అయితే అది కాదు కదా, కావాల్సి ఇంతమంది ఉన్నారు జనం, వాళ్ళని తినాలి కదా, తర్వాత అర్థం తొందరపడక. నేను మీ అందరినీ కోరేది ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. పర్కాలలో నేను ఒక మాట ప్రకటిస్తా ఉన్నా, పెన్షన్లన్నీ డబుల్ చేసుకుందాం, నిరుద్యోగులకు 3,016 రూపాయలు గుర్తించుకుందాం, వికలాంగులకు డబుల్ చేసుకుందాం, రైతు బంధు ఎకరానికి 8,000 నుంచి 10,000 చేసుకుందాం, ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించుకుందాం. అన్నిటినీ మించి బ్రహ్మాండంగా దేవాదులు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి, కాళేశ్వరం నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. దేవాదుల కాళేశ్వరం కలిసిన తర్వాత పాత వరంగల్ జిల్లాకు మాకు వద్దు ఇక జాలసారైన దాకా నీళ్ళు వస్తాయి, మీకు సరిపోయినవి ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా నీళ్ళు వస్తాయి, నేను హామీ ఇస్తా ఉన్నా. మీరు 2 కాదు 3 పంటలు పండించేంత నీళ్ళు వస్తాయి. 1/2 రిజర్వాయర్ తేవాల్సిన అవసరం ఉంది. పర్కాల ప్రాంతం ముఖ్యంగా బంగారు పంటలు పండించే ప్రాంతం కాబట్టి ఇక్కడ రైతాంగం ధనికులు కావాలి. నేను మీకు ఒకటే రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నా, కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఖచ్చితంగా
24 గంటలు మీకు ఫ్రీ కరెంట్ ఇస్తాం. రైతు బంధు కింద పెట్టుబడి కూడా సప్లై చేస్తాం. పుష్కలంగా నీళ్లు కూడా తెచ్చి ఇస్తాం. మీరు పంటలు బాగా పండిస్తారు. సీటీ బంద్ చేయాలి, పంటలు బాగా పండిస్తారు. గిట్టుబాటు ధర రావాలి, ప్రతిదానికి రావాలి. కాటన్కు రావాలి, ప్యాడీకి రావాలి, మేజ్కి రావాలి, అన్ని పంటలకు కూడా రావాలి. రావాలంటే దానికి నేను ఒక మంచి పథకం తయారు చేస్తూ ఉన్నా. ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి. ధాన్యాన్ని మన ఐకేపీ మహిళా గ్రూపులే ఏ ఊరికి ఆ ఊరిలో కొనుగోలు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఎక్కడో నెత్తి మీద పెట్టుకుని అమ్మే పరిస్థితి ఉండకూడదు. ఆ పద్ధతులలో తాలూకాకు 1, 2, 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి కల్తీ లేని ఆహార వస్తువులు, మంచి నాణ్యమైన ఆహార వస్తువులు మన రాష్ట్ర ప్రజలందరికీ అందాలి, దేశ ప్రజలందరికీ కూడా అందాలి. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. సంకల్పం కావాలి, ధైర్యం కావాలి. మొదలు పెట్టేటప్పుడు గమ్మతే అనిపిస్తుంది, కానీ తర్వాత సక్సెస్ అవుతుంది. నేను తెలంగాణకు బయలుదేరినాడు కూడా ఇవన్నీ కూడా నమ్మకం లేకుండే, ఈ ఆడికెళ్ళి అవుతుందా కానీ తర్వాత కాదు అని మాట్లాడింది. కానీ ఇలా అయింది, పట్టుబడితే అయింది. నేను చెప్పేది కూడా అట్లనే అవుతుంది. బొంబాయిలో ఒక మురికివాడ, ఆ మురికివాడ పేరు ధారవి. ధారవి అనే ఆ మురికివాడలో మొత్తం నిరుపేదల లక్షలాదిగా. అక్కడ ఒక మహిళా సంఘం వాళ్ళు మొదలుపెట్టినారు. మీరు టీవీలలో చూస్తారు అడ్వర్టైజ్మెంట్లు. ఒక పాపడు ఉంటుంది, పాపడు మనం అన్నంతం తినే పాపడు, లిజ్జత్ పాపడు అంటారు. ఒక్కొక్క మురికివాడలో ఒక ఇంట్లో మొదలైనటువంటి ఆ పరిశ్రమ ఇలా 1176 కోట్ల టర్నోవర్తో నడుస్తూ ఉంది. అంటే పట్టుబడితే ఆ విధంగా ఉంటుంది. మన రైతులు పండించే పంట మనమే ఇక్కడ ప్రాసెస్ చేసి పంపిస్తే దేశంలో అమ్ముతాం, ఇంటర్నేషనల్గా అమ్ముతాం, మన డొమెస్టిక్ అంటే మన ప్రాంతీయ అవసరాలు తీర్చుకుంటాం, బ్రహ్మాండమైన గిట్టుబాటు ధరలు పొందుతాం. అది ల్యాండ్ కావడానికి మొదలుపెట్టిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలలు పడుతుంది. పంటలు కూడా ఏ పంటలు పండియానో గా పంటలే పండియాలి. ఇవాళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పండియద్దు. మనం అమ్మే ప్రతి పంట, మనం పండించే ప్రతి గింజ డిమాండ్ మీద అమ్ముడు పోవాలి. అప్పుడే రైతులు కలకల్లాడతారు. ఆ విధంగా రైతులు మొత్తం ఉన్న అప్పులు కట్టి 5 లక్షలు 10 లక్షలు నెట్ బ్యాంకులలో ఉండేదాకా నేను నిద్రపోను, రైతాంగాన్ని మీరు పనిచేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ రకమైనటువంటి పని జరగాలి. నాణ్యమైన విద్యుత్ రావాలి, పంటలు మంచిగా పండాలి, మన విద్యావకాశాలు పెరగాలి, అన్ని రకాలుగా మనం ముందుకు పోవాలి. అదేవిధంగా మనకు చాలా రాచపండులాగా మనం పీడిస్తున్న సమస్య మన దళిత గిరిజనుల యొక్క పేదరికం, మన ముస్లిం మైనారిటీల యొక్క పేదరికం. ఆ పేదరికం కూడా దూరం కావాలి. వాళ్ళు కూడా ధనవంతులు కావాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. అందరినీ తెల్లాటాలకు భూస్వాములు చేయలేం, కానీ ఎవరికి అక్కడికొచ్చే కార్యక్రమాలు, ఎవరికి పనికొచ్చే కార్యక్రమాలు ఆ జాతి కోసం జరగాలి. గిరిజనుల కోసం, దళితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేయమని నేను సీఆర్ గారిని కోరినాను. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా వాళ్ళ ప్రగతి కూడా నేను గ్యారంటీగా మీకు హామీ ఇస్తా ఉన్నా. రేపు మంచిగా డెవలప్ అవుతున్న దళితులు, డెవలప్ అయిన దళితులు ఇండియాలో ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు రావాలి. నాకు అదే సంతోషం అని నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎవరు నమ్మరు, యాదవులు ఏ విధంగా వాళ్ళ వృత్తిని పెంచుతా ఉన్నా మీరు చూస్తూ ఉన్నారు. గొర్రెలు ఎన్ని వచ్చినాయో మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులు ఏ విధంగా వాళ్ళు నాది కుటుంబం మీ కన్న ముందే ఉంది, గతంలో ఎప్పుడు లేని విధంగా చేస్తూ ఉన్నాం. యాదవ సోదరుల గొల్ల కుర్మలకు 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం. ఇప్పుడు 30 లక్షలు 40 లక్షల పిల్లలు వాటికి పుట్టినాయి. తెలంగాణ గొల్ల కుర్మలు గత 2 నెలల్లో 1500 కోట్ల రూపాయల సంపద సంపాదించినారు. ఇది మనందరి గర్వకారణం. అట్లనే ప్రతి ఒక్క వృత్తిని కాపాడుకునేందుకు ప్రణాళికలు తయారైనాయి, కొన్ని అమలైనాయి, కొన్ని కావాల్సింది. అనేక రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మిత్రులు, ధర్మారెడ్డి గారు చాలా ఆసక్తితోని టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో మా దగ్గరనే పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కోరినారు. వాస్తవంగా చాలా పట్టుదల గల మనిషి, వరంగల్ టౌన్ పక్కకే ఉన్నది. అయినప్పటికీ కూడా మా పర్కాల కోరిక ఉంది, మాకు రెవెన్యూ డివిజన్ కావాలని నాతో కొట్లాడి పట్టుబట్టి రెవెన్యూ డివిజన్ కూడా పర్కాలకు సాధించినారు. గట్టి ప్రజా కార్యకర్తని మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మీకు లాభం జరుగుతుంది, అన్ని విధాల ముందరికి పోతారు. ఇంకొక మాట, రౌడీలు గుండాలని మాట్లాడినారు. ఈ రౌడీల గుండాలకు ఏమైనా 8 చేతులు ఉంటాయా? నాకు అర్థం కాదు. 8 ఉంటాయా చేతులు? ఏ కొమ్ములు ఉంటాయా? 8 చేతులు ఉంటాయా? లేకపోతే వాళ్ళ చేతులకు ఏళ్ళకి బదులు కత్తులు ఉంటాయా? తొక్కుడు తొక్కితే పాతాల్లోకం పోవాలి. ఇవ్వడు రౌడీ, ఇవ్వడండి రౌడీ.
అమాయకుల్లాగా గొర్రెల్లాగా మనం భరిస్తే రౌడీ, మనమే భరతమరాజ్ ఎవరన్నా నా కొడుకు అంటే మాడు మళ్ళీ కనిపించకుండా పరిగెడతాడు. మనం తెలంగాణ పోరాట యోధులం. నేను పెద్ద పెద్ద రాగాసులతోనే కొట్లాడి తెలంగాణ ఇచ్చిన ఈ గోకాసిని అడిగినోడేవాడు. ఆ స్ఫూర్తి రావాలి తెలంగాణలో. ప్రజలు రౌడీలకు భయపడే కాలం కాదు, రౌడీలు ప్రజలకు భయపడి పారిపోవాలి. ఆ చైతన్యం రావాలి. ఆ చైతన్యంతో ఖచ్చితంగా పర్కాలలో గులాబీ జెండా ఎగిరేయాలి. ఆ రోజు భిక్షపతి గారు నా సోదరుడు ఇక్కడనే కూర్చున్నాడు, ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆ రోజు కూడా బ్రహ్మాండం గెలిచినాం. ఈరోజు కూడా మంచి అభివృద్ధి జరిగే దిశలో ఇప్పుడే శ్రీఆర్ గారు నాకు చెప్తా ఉన్నారు. సార్ ఈసారి వరంగల్ నియోజకవర్గంలో 12 నియోజకవర్గాలు గెలిచి మీకు అప్పగిస్తాం గ్యారంటీ అని చెప్పి నాకు ఇందాక శ్రీఆర్ గారు చెప్పినారు. సర్వేలలో కూడా అదే ఉంది. ఇవలాయి ప్రచటోళ్ళు నాకు అర్థం కాదు, నేను ముందే చెప్పిన మీకు. కాంగ్రెస్ మనం చూడని వల్ల చంద్రబాబు నాయుడు పర్కాల ప్రజలు నాకు కూడా చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా అంత మేధావులు లేడంటాడు. హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు. ప్రపంచ చిత్రపటంలో పెట్టిన అంటాడు. నీ మేధావి పాడుగా నువ్వు ప్రపంచ చిత్రపటంలో ఏడవెచ్చినావు ఏడదచ్చినావు, కానీ కరెంట్ ఇవ్వలేదు మరి అది ఏడవెచ్చు నాకు అర్థం కాదు. ఏడవెచ్చు నీ మేధావితనం ఎక్కడ పోయింది? దంభాచారం తప్ప నిజం లేదు. ఈరోజు సిగ్గు లేకుండా పౌరుషం లేకుండా ఇంతమంది పిల్లలు చచ్చిపోయి నేను కూడా సావ తయారై తెచ్చి తెలంగాణ అస్తిత్వం నిలబెట్టి మన రాష్ట్రం మనకుంటే మీ చిల్లర అధికారం కోసం మీకు దమ్ము లేదని, ధర్మారెడ్డి కేసీఆర్ కొట్టే దమ్ము ఇక్కడికి లోకల్ కాంగ్రెస్కు లేదని చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చుకుంటారా? ఆంధ్రాకి వెళ్ళి సిగ్గుందా మీకేమన్నా? సీము నెత్తురుందా? తెలంగాణ పౌరుషం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాట మీరు చెప్పాలి, మా అక్కజీలని అన్నదమ్ములు అందరూ చెప్పాలి. ఇవాళ మనం రాష్ట్రం అయినాక 4 ఏండ్లు మన ఆత్మగౌరవంతో బతుకుతున్నాక దేశమే మెచ్చుకునే విధంగా ఎన్నో పథకాలు జరుగుతుండగా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయకత్వం అవసరమానండి? అవసరమా? చెప్పాలి పరకాల. నాకు వినబడతలేదు. ఇంకా కెమెరా కాడ దింపరాదే బాబు, పరకాలు ఏమంటారు తెలియని దేశానికి. నేను తెలంగాణలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. ఏ మూలకి అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. దయచేసి పొరపాటున ఏదైనా జరిగితే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం, మన అస్తిత్వమే దెబ్బతింటుంది. కాబట్టి నేను మీతో కోరేది ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండ ఏ ఇవ్వలే పనికి మాలినాడు ఆ పోలీసు వాళ్ళు లేరావా? ఏం నాన్సెన్స్ సార్. మీరు ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి. ఈ ఎన్నికల్లో ఏం పొరపాటు జరిగినా మన కన్నుతో మన ఏలే పొడుచుకున్నట్టు అవుతుంది. ఏమంటాడు చంద్రబాబు నాయుడు, మీ తెలంగాణ ఇంకా కూడా గొర్రెలున్నాయి, నేను మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటాడు. మీ దేవాదులు కావద్దు, మీ సలివాగు ప్రాజెక్టు నిండద్దు, మీరు ఎండిపోవాలి, నీళ్ళు రానియ్యా, 35 కేసులు పెడతా అయినా కూడా తెలంగాణలో పోటీ చేస్తా అంటాడు. అంటే మనం ఏమైనా గొర్రెలమా? ఇంత పౌరుషం లేకుంటున్నామా? ఆనాడు సమైక్య రాష్ట్రంలో భరించినాం కాలమో కర్మమో. ఇవాళ ఎవరి కోసం భరించాలా? ఎందుకోసం భరించాలా? దయచేసి పర్కాలలో చైతన్యం ఎక్కువ. ఇక్కడ రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, అందరున్నారు. పోరాటాల గడ్డ ఇది. కాబట్టి మీరు జాగ్రత్త నిర్ణయం చేయాలి, తెలివని వాళ్ళకి చెప్పాలి. వాస్తవం ఏందో తెలంగాణ పౌరుషాన్ని మరొక్కసారి ఎన్నికల్లో చాటాలి. ఏం కింది మీద చేసినా దెబ్బతింటాం కాబట్టి అటువంటి అవకాశం రానియద్దు. నాకు ఆ విశ్వాసం ఉంది. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. మొత్తం అంతా కూడా 100 స్థానాల పైచిలకేయాల టీఆర్ఎస్ గెలుస్తూ ఉంది. పర్కాల కూడా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ధర్మారెడ్డి గారు అఖండమైన విజయం సాధించాలి. వారికి అండదండగా అన్ని విధాలుగా నేను మీ వెంట ఉంటానని మనవి చేస్తూ ధర్మారెడ్డి గారి కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటూ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.